చంద్రబాబు అంటేనే నంబాచారం. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు తిమ్మిని బిమ్మిని చేయగల ఉద్దండు. పచ్చ మీడియాతో పిచ్చిరాతలు రాయించి ప్రజల కళ్లకు గంతలు కట్టి చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భ్రమ కనిపిస్తాడు. జనాలు గుట్టిగా నమ్మి ఓటేస్తే గెలిచి సీఎం అవుతాడు. అనంతరం షరా మామూలుగానే తనకు అలవాటైన వెన్నుపోటును పొడి చేస్తాడు. సొంత పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన పెద్ద మనిషి ఇక ప్రజలకు పొడవడం పెద్ద లెక్కే కాదు. చంద్రబాబు కుప్పానికి ఎంతో చేశారని డప్పు కొట్టుకుంటాడు. కనీసం కుప్పను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కూడా చేయలేదు చంద్రబాబు. 3 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి 25 ఏళ్లకు పైగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కనీసం తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేదు. జగన్ వచ్చాక కుప్పను మున్సిపాలిటీ చేసి అక్కడ అభివృద్ధి పరిచాడు. కుప్పంలో చంద్రబాబు చేయని అభివృద్ధిపై సోషల్ మీడియాలో ఇప్పటికే సెటైర్లు పడుతున్నాయి. తాజాగా మన కుప్పం మన చంద్రన్న పేరిట చంద్రబాబు కుప్పంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఇక కుట్టు మిషన్లను కూడా మహిళలకు పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే బజ్జీల బండ్లు కూడా సిద్ధం చేసి పంపిణీ చేసేందుకు రెడీ అయ్యారు. వీటిని ఘనంగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదేనా బాబు కుప్పంకు చేసే అభివృద్ధి అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. కుప్పానికి భారీగా ఐటీ కంపెనీలు, హర్షం వ్యక్తం చేస్తున్న తమ్ముళ్ళు, సంబరాల్లో సైనికులు అంటూ దెప్పిపొడుస్తున్నారు. బాబుగారి మార్క్ ఐటీ కంపెనీలు కుప్పంకు అంటూ సెటలు వేస్తున్నారు.